Hello, Namaste. Welcome back to my channel. So, ఏంటి ఎక్కడ ఉన్నాం అంత చెట్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా అదేం లేదండి సో ఈ రోజు ఏంటంటే వనభోజనాలకు అని చెప్పేసి బయటికి వచ్చాము లైక్ ఔటింగ్ చిన్న పిక్నిక్ లాగా అన్నమాట సో ఇక్కడ మేము హాల్ట్ చేసాము చూడండి ముందు దీన్ని కట్ చేసి దీన్ని కర్రీ చేసేయాలి చాలా బాగుంది అంటే ఎండ కొడుతుంది కాకపోతే కొంచెం చలికాలం స్టార్ట్ అయింది కదా కొంచెం చల్లగానే ఉంది చెట్లు ఉన్నాయి కాబట్టి అండ్ ఇటు చూడండి రోడ్ మొత్తం ఇటు సైడ్ రోడ్ ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి అలా బాగుంది ఇక్కడ రిషి ఏంటి నాది చూడండి ఒకసారి ఇదొక హఠాత్ పరిణామం ఇది నైవేద్యం ఇంకేడ అన్నం అయితే అన్నది వెళ్తుంది అయినాక బాగున్నా సూపర్ ఉన్నావు కొన్ని పట్టుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం కోసం కొంచెం పసుపు అన్నం అందులో కొంచెం తోటకూర ఆకు వేసి వండుతున్నారు అలాగే ఇంకా చపాతి తాల్చినట్టు కొంచెం చిన్నగా చేసి అవి కూడా ప్రసాదం లాగా చేస్తున్నారు అత్తయ్య గారు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం కోసం కొబ్బరికాయ నిమ్మకాయలు ఎగ్ ఇంకా అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేనేమో రైస్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బియ్యాన్ని మొత్తం వాష్ చేసి నానబెడుతున్నాను బయట వెదర్కి మా ఇద్దరు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు లైక్ అల్లరి చేయడం ఏడవటం అట్లాంటివి ఏమీ చేయలేదు సో క్యూట్ బాయ్స్ ఇద్దరు వీడియో కవర్ చేస్తున్నా అని చెప్పేసి మా వారు బాబుని పడుకోబెడుతున్నారు ఏడుస్తున్నాడు ఓ నాన్న నిద్ర వస్తుందా మా కోడిని కటింగ్కి తీసుకెళ్లారు మేము ఇక్కడ టైం పాస్ చేస్తున్నాం పిల్లలతో రిషి రిషి నాన్న మా శౌర్య పడుకున్నాడు సో మాకు ఇదే టైం అన్నమాట అందుకని చెప్పేసి కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఇంతకుముందు మా కోడి కటింగ్కి వెళ్ళిందని చెప్పాం కదా మా మామయ్య మా వారు క్లీన్ చేయించుకొని తీసుకొస్తున్నారు మనమే అన్నమాట వంట ప్రిపేర్ చేసి సో ముందుగా చికెన్ మొత్తం క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను
మా రిషి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడండి. అక్కడ వెదర్లో మంచిగా ఓపెన్ ప్లేస్, మొత్తం గ్రీనరీ ఉంది కదా, మంచిగా ప్లే గ్రౌండ్ లాగా సూపర్గా ఉంది. వాడికి చూస్తున్నారు కదా మీరే వాడు ఎలా ఆడుకుంటున్నాడో. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తామంట, నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య చెప్పారు, ఎవ్రీ శ్రావణ మాసం లేకపోతే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఒకసారి బయట వంటలకు అని చెప్పేసి వెళ్ళేసి వస్తారంట. సో అలా అని చెప్పేసి ఇప్పుడు మేము కూడా బయటకు వచ్చాము. హైలైట్ ఏంటంటే సాల్ట్ మర్చిపోయాం మేము. అంటే ఏది ఇంట్లోంచి తీసుకురావద్దంట, బయటనే కొనుక్కోవాలంట. సో సాల్ట్ కొనడం మాత్రం మర్చిపోయాము. ఎట్ లాస్ట్ మళ్ళీ వెళ్ళేసి కొనుక్కొని వచ్చారు మా వారు. ఫైనల్లీ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అదే స్టవ్ మీద ఒకవైపు రైస్ ఒకవైపు కర్రీ పెట్టేసి తొందర తొందరగా ప్రిపేర్ చేసుకున్నాము. తింటున్నాము, దిష్టి పెట్టకండి మాకు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినా అండి, ఇంటికి రిటర్న్ అయ్యి